దొరల పాలన పోయి ప్రజా పాలన వచ్చిందన్న సిద్దిపేట జిల్లాలోని కాంగ్రెస్ శ్రేణులు సమరాలు జరుపుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య బద్ధంగా పాలన ఉంటుందని, ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం పెరిగిందంటున్న కాంగ్రెస్ నాయకులు దరిపల్లి చంద్రంతో మా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. సిద్దిపేట కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. రేవంత్ రెడ్డి సీఎం కావడంతో వారికి సంబంధించిన కార్యాచరణ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాలో సిద్దిపేటలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి శ్రేణులు ఏమనుకుంటున్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్దాం. చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు దొరల పరిపాలనను తరిమికొట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి ప్రజలు ముందుకొచ్చి ఓటేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఇంద్రమ్మ రాజ్యం రావాలని ప్రతి తెలంగాణ పౌరు కోరుకురు కాబట్టి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు 6 గ్యారంటీలు ఫస్ట్ వీటి మీద ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ సంతకం పెడతాడు. ఈరోజు ప్రతి తెలంగాణ పౌరునికి ప్రతి సంక్షేమ పథకం వాళ్ళ ఇంటికి చేరుతుంది. ప్రజలందరూ ఈరోజు మార్పు కోరుకున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. ప్రతి తెలంగాణలో ఉద్యమంలో చాలామంది అసలు బాసిరు, వాళ్లకు ఎలాంటి న్యాయం జరగాలే టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈరోజు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫస్ట్ అమరవీరులకు వాళ్లకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి వాళ్లకు మనగడకు ముందుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ మొత్తం ఈరోజు అందరు కంకణ వదిలే కార్యకర్తలు పనిచేసి అధికారం రావడానికి కృషి చేశారు. ప్రతి కార్యకర్తకు కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముందుండి తెలంగాణ అభివృద్ధి చేస్తుంది. ఈరోజు నలుగురు కుటుంబ సభ్యులే ఈరోజు తెలంగాణ పరిపాలించి వాళ్ళ ఆస్తులు సంపాదించుకోరు తప్ప ఈరోజు ప్రజలకు చేసింది కూడా ఏం లేదు. ఈరోజు సిద్దిపేటలో కూడా అభివృద్ధి చేసిన అన్నారు, ఏం చేసారు అభివృద్ధి? అద్దాల మేడలు రోడ్లు వస్తే అభివృద్ధియా? కానీ విద్య, ఉపాధి, వైద్యం ఇవి మూడు ఉంటే ఈరోజు అభివృద్ధి చెందుతుంది. ఏడొచ్చింది మనకు? ఫ్యాక్టరీలు రాలేదు, ఎలాంటివి కూడా రాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. నేను చెప్పేది ఏంటంటే, సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి హరీష్ రావు చెప్పుకొని సెకండ్ సీఎంగా నేను మాట్లాడుతున్నానని చెప్పిన హరీష్ రావు గారు, ఇవాళ ఎక్కడ మీ అభివృద్ధి మీరు చూపించాలి, దాని మీద మేము కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఛాలెంజ్ చేసి మేము తీర్తాం. కానీ ఇవాళ మాకు ముఖ్యమంత్రిగా ఒక అయితున్నంత సంతోషం ఏంటంటే, ఒక రైతు బిడ్డ చిన్ననాడు సుంచలు కష్టపడి ఒక రైతు బిడ్డ రైతు కుటుంబంలో పుట్టి ఇలా సీఎం అవడం అనేది చాలా 100% కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కూడా చాలా ఆలోచించి ఒక రైతుని ఇస్తేనే రైతులకు మేలు జరుగుతుందని చెప్పి ఆమె ఇచ్చిన ఆలోచన ప్రకారం ఇలా రైతుగా అన్ని విధాలు ఆదుకుంటాడు రైతులను కూడా అని చెప్పి మేము రేపు 6 గ్యారంటీలలో నంబర్ 1 ఫస్ట్ రైతు రుణమాఫీ చేసి రైతుకు రైతు బంధిస్తా, ఈ ఒక్క కరెంటు కానీ ఇవాళ మహిళలకు గ్యాస్ కానీ వాళ్ళ బస్సులు కానీ ఈ ఒక్క ప్రతి ఒక్క పింఛన్లు కానీ ప్రతి 6 గ్యారెంటీల మీద ఆయనే 100% తీసుకొని ఆ బడ్జెట్ ఎలా తేవాలి, ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఇలా మామూలుగా పేదవాడి మీద కూడా భారం పడకుండా, ఇలా ఉన్నంత వరకు భారం పడకుండా అన్ని విధాలు ఆలోచన చేసి తీసుకుంటాడని చెప్పి నమ్మకంతో ఇలా సోనియా గాంధీ గారు వాళ్ళు మిన్నిచ్చి ఇచ్చి నిన్న వాళ్ళు డిక్లేర్ చేయడంతో మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. రేపు ప్రమాణ స్వీకారం కూడా సిద్దిపేట నుండి అధిక సంఖ్యలో కూడా బయలుదేరుతాం. మరి కాబట్టి మేము సిద్దిపేటలో కూడా ఈ అభివృద్ధి ఏందో మేము చూపిస్తాం. ఇలా గతంలో 10 సంవత్సరాల కోల చేసిన హరీష్ రావు కంటే మేము ఎక్కువ చూపించేందుకు ముందుకు నేను ఉంటానని చెప్పి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డికి ఫస్ట్ నడు సుంచాలి కాదు, ఇప్పటి వరకు కూడా ఆయన ఎంబడే ఉంటా, ఇప్పుడు కూడా నేను ఖచ్చితంగా సిద్దిపేటలో ఉండి మా అక్క కార్యక్రమాలు జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ నిలబెడతామని చెప్పి సందర్భంగా చేసి జై కాంగ్రెస్. ఒకటే జోష్ పెరిగింది, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక నియంత పాలనకు విముక్తి కలిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్తుంది. ఇక్కడ 4 మాత్రమే, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఎక్కడైనా కావచ్చు, 4 మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో మేము కార్యాచరణ ప్రకటించుకుంటామని చెప్తా ఉన్నారు. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ సిద్దిపేట.